Hi, hello, namaste, welcome to my channel Cherry's Kitchen and Vlogs. This vlog is going to be a vlog for you. So, this is my daddy's native place. I have a total of అండ్ టోటల్ మాకు రెండు మాడి తోటలు ఉన్నాయి. ఇది వచ్చేసి మన 6 ఇయర్స్ అయి ఉంటుంది కొత్తగా కొనేది మేము వేరే వాళ్ళది. అండ్ పాత చెట్లు ఇవి వచ్చేసి చాలా పెద్ద చెట్లు మాడి చెట్లు అండ్ అల్లనే రెడ్కాయల చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్లు ఉన్నాయి అండ్ రీసెంట్ గా మా డాడీ కొన్ని చెట్లు నాటాడు అక్కడక్కడ ప్లేస్ ఉంటే అవి మా మమ్మీ చూద్దామని అలాగే మా బాబు కూడా తోట అని కలవరిస్తూ ఉన్నాడు అన్నమాట వచ్చినాల నుంచి సో వాడికి కూడా పిల్చుకొని వెళ్ళినట్లు ఉంటుంది వాడికి చూసినట్లు ఉంటుందని పిల్చుకొని వెళ్ళామన్నమాట ఇక్కడ వచ్చేసి పాము ఉందన్నారు పెద్ద నాగుపాము అది పొర వదిలేసి వెళ్ళిపోయింది పైన పొర ఉంటుంది కదా దానికి వదిలేస్తుంది కదా పాము అది వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందని భయం వేస్తుంది మా తమ్ముడు చూపించాడు అది ఫస్ట్ స్టార్టింగ్లో అండ్ మేము మాకి మళ్ళీ ఉన్నాయి కదా ఆ స్టార్టింగ్లో వరేసాము సో ఇక్కడ వచ్చేసి బనానా ట్రీస్ స్టార్టింగ్లో చాలా పెద్దగా అయిపోయాయి మొన్నంతా కొట్టేశాడు మా డాడీ అంత మళ్ళీ చిన్న చిన్న పిలకలు ఫామ్ అయ్యి మళ్ళీ అంత ఎత్తయ్యాయి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఇంత ఎత్తు బనానా ట్రీస్ అండ్ మా మాడి తోటలు మాడి చెట్లనే కాదు సపోటా చెట్లు ఉన్నాయి అలానే రేడు చెట్లు ఉన్నాయి మాడి చెట్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి అలంపూర్ అని బేనీసా అని కాదర్ అని రసాల పండ్లని చాలా రకరకాల పండ్లు ఉన్నాయి మాడి పండ్లు కూడా సో మాకి మాడికాయల సీజన్ వస్తే మాకు మాడికాయలు కొద ఉండదు నేను వేరే వాళ్ళకి ఇస్తాం కాబట్టి వాళ్ళు మాకు ఇన్ని కాయలని ఒప్పందం ఉంటుంది ఇదిగోండి సపోర్ట్ కాయలు అక్కడక్కడ కాసాయి చూసారా పెందెలు చిన్న చిన్న కాసాయి ఒకటన మాగిందేమో తీసుకొని తిన్నా చెట్టు మీద నుంచి టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా సపోటాలు బట్ ఒక్కటి మాగలేదు ఇంకా పచ్చి పచ్చి ఉన్నాయన్నీ అందుకోండి అన్నీ అలా కాసాయి సపోటకాయలు వచ్చేసి అండ్ మాడికాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా అక్కడక్కడ కాసాయి మరి చిన్నగా అంటే పీకలేదు కొంచెం ఇంత సైజ్ వచ్చినాయంటే పీకేసాము ఒక 4-5 దొరికాయి మాకు మాడికాయలు వచ్చేసి అండ్ సో మా మాడి చెట్లు చాలా పెద్దవి కాబట్టి అవి ఎప్పటి నుంచో ఉండే చెట్లు అంట అవి మేము కొనకముందు నుంచి వేరే వాళ్ళు వేసుకునేటివి అవి పాతకాలం నాటి చెట్లు సో ఇవి వచ్చేసి అల్లనేరేడు చెట్లు అల్లనేరేడు చెట్లకి అల్లనేరేడు కాయలు కూడా చాలా కాస్తాయి అవి బాక్సులు బాక్సులు పీక్కొని వెళ్ళి అమ్ముకుంటారు వాళ్ళు తోట తీసుకునే వాళ్ళే ఒకవేళ అమ్ముకున్న మేము కూడా ఇన్నెల పీక్కుంటాము మా ఇంటికి సో ఒక 10 చెట్లు ఎన్నో చెట్లు ఉన్నాయి వరుసగా ఒక సైడ్కి ఇవన్నీ మాడి చెట్లే అండి మొత్తం అక్కడక్కడ సపోటా చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్లు కూడా ఒక 10 ఏమో ఉన్నాయి పెద్దగా ఉన్నాయి టెంకాయ చెట్లు అవి అనుభవం ఉండే వాళ్ళే పీకియాలి మాకు ఎందుకంటే మేము అంత ఎత్తు ఎక్కలేం కదా పైకి పీకే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలిపించుకొని పీకించుకుంటాం ఏమైనా కానీ లేకపోతే దోతి కట్టె అని పెద్దగా ఉంటుంది ఒకటి ఆ కట్టెతో లాగాలి టెంకాయలని కింద పడతాయి అన్నమాట సో మేము వెళ్ళినప్పుడైతే మేము కట్టెతో పీక్కుంటాం నార్మల్గా మా హస్బెండ్ పీక్తాడన్ని టెంకాయల్ని మాకైతే టెంకాయలు ఎక్కడ ఇది వచ్చేసి టేక్ చెట్టు అండి టేకు ఉంటుంది కదా మనకి వుడ్డు అది ఆ చెట్టు అది చూసారా ఇది ఉంటే మాడికాయలు అక్కడెక్కడ కాసాయండి అది కూడా చిన్న చిన్నగా ఫామ్ అయ్యాయి అన్నీ కొన్ని కొన్ని మరి అంత చిన్న సైజ్ ఉంటే పీకలేదు కొంచెం లావ్ అవుతాయి కాబట్టి మాకు లావ్ అయిన కాయలు మట్టుకే పీకాము ఇది వచ్చేసి గోరెండ్లాక్ చెట్టు అది ఒకటి మొగది ఒకటి ఆడది అని చెప్తుంది మా మమ్మీ అక్కడ మాకు అంత ఐడియా లేదు ఇంటికి తీసుకొస్తే మేము పట్టించుకోవడం వరకే మాకేం తెలుస్తుంది దాని గురించి మా మమ్మీ చెప్తుంటే వింటున్నాను నేను కూడా ఫస్ట్ టైం చూశాను అలా టెంకాయ చెట్లు చూస్తున్నాము టెంకాయలు ఎక్కడన్నా దొరుకుతాయేమో అని బట్ మా బాబుకి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒకటి కింద పడి ఉంటే దాన్ని ఎత్తుకున్నాడు ఒకటి అర్థమని చూపిస్తున్నాడు మా బాబు టెంకాయ దొరికిందని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ డాడీకి ఇచ్చేసాడు కొట్టుకొని తాగాలని రెండు దొరికాయి మాకు టెంకాయలు అయితే అన్ని తోట వాళ్ళు ఏమన్నా పీక్కున్నారేమో అనుకున్నాము ఎక్కడ కానీ ఒక టెంకాయ కూడా లేదు అన్ని టెంకాయ చెట్లు ఉన్నాయి కానీ లాస్ట్ ఇయర్ అయితే మేము టెంకాయల చెట్లకి అన్ని టెంకాయలన్నీ మేమే కోసుకొని వెళ్ళాము సమ్మర్కి టెంకాయలు అయితే చాలా కాస్తాయి అప్పుడు మాకు బయట కొనాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళిపోయి మేము తాగేస్తాము టెంకాయలని ఇది వచ్చేసి మునగ చెట్టు
మునక్కాయలు ఆకంతా రాలిపోయింది, సీజన్ కాదేమో, అంతా ఇప్పుడిప్పుడు చిగురేస్తుందన్నమాట. మునగాకు, టెంకాయ చెట్లకు చూస్తున్నాం కానీ ఒకటికి దొరకలేదు. ఇది వచ్చేసి వరే అండి, వరే వేసాం కదా. సో మాకు పక్కన అటు సైడ్ ఎయిర్ ఉంది. మొన్న లాస్ట్ ఇయర్ ఏమో రెయిన్స్ ఎక్కువయ్యి ఎయిర్ అంతా పెద్దగా అయిపోయి పైకి వరకు వచ్చేసాయి, కొట్టుకుపోయింది అంతా ఎయిర్. ఐ మీన్ వాటర్తో ఫుల్ కవర్ అయిపోయింది మా మడి వరకు. సో ఒక ఎకరానే వేసారు ఇది వచ్చేసి వరి ఈసారి, ఇంకో ఎకరం అలాగే వదిలేశారు ఖాళీగా. శనక్కాయ వేస్తున్నారు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే శనక్కాయ పెట్టాము, ఈ ఇయర్ వరి వేసుకున్నారు వాళ్ళు, తోట తీసుకున్న వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పుయ్యాలంటే ప్రాణం ఊగుతుంది దొరికిందని. డిప్ వైర్లన్నీ కలిపి ఆ తోట వాళ్ళు ఎవరో వేసుకున్నట్లున్నారు. నేను కూడా అలా ఒకసారి, నాకు కూడా ఉయ్యాలంటే చాలా ఇష్టము, అలా కొద్దిసేపు ఊగాము ఇద్దరము. అండ్ మీ ఊర్లకు మీరు ఇలా దసరా హాలిడేస్కి వెళ్తే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వ్లాగ్స్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఇలాగే వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కొత్త కొత్తగా. మొన్నంతా హెల్త్ బాగాలేక నేను పెట్టలేదు వీడియోస్, సో ఇక మీదట పెడతాను వీడియోస్. సో మళ్ళీ అలా ఒకసారి తోటంతా మళ్ళీ చూద్దాం అంటుంటే మా బాబు అలా వెళ్ళి మేము నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ మాకు రెండు మామిడికాయలు దొరికాయి లావుటివి. మీకు అలా చెట్ల మీద మామిడికాయలు దొరికితే మామిడికాయ కారం చేపించుకొని తిని ఉంటారు కదా ఇంట్లో, మీలో ఎంతమంది అలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా మామిడికాయ కారంకి అని పిక్కొని వెళ్ళిపోయాము మామిడికాయలన్నీ. సో మా బాబుకు దొరికింది, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఇంతే అండి బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.